हेलो एवरीवन, दिस इज जॉन्सी। वेलकम बैक टू माय चैनल। इट्स माय अमेजिंग व्लॉग्स। ఈ రోజు అయితే వ్లాగ్ తీస్తున్నాను। సో ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను, ఏం ప్రిపేర్ చేస్తాను చూసేద్దాం రండి। ఫస్ట్ అయితే లంచ్ అంటేనే రైస్ కదా, రైస్ వాష్ చేసుకొని నీళ్ళు కూడా కొల్చి పెట్టేసుకుంటున్నాను। అండ్ వైట్ రైస్, బ్రౌన్ రైస్ రెండు కుక్ చేస్తాను అన్నమాట రోజు। బ్రౌన్ రైస్కి ఏమీ సపరేట్ మెజర్మెంట్ ఏమి ఉండదు, ఒక గ్లాస్కి రెండు గ్లాస్ నీళ్ళు సరిపోతాయి। బ్రౌన్ రైస్లోకి రసం అంత టేస్టీగా ఉండదు, సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అండ్ కొంచెం థిక్ లిక్విడ్ ఫామ్లో ఉంటే బ్రౌన్ రైస్కి సెట్ అవుతుంది అనమాట। అందుకని చెప్పేసి బ్యాళ్ళు అండ్ టమాటాలు మంచిగా వాష్ చేసి పెట్టుకొని కుక్కర్ పెట్టేస్తున్నాను ఇక్కడ। జస్ట్ 3 విజిల్స్ పెట్టామనుకోండి మంచిగా కుక్ అవుతుంది। ఇక్కడ నేను వచ్చేసి ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి పెసరబ్యాళ్ళు పొట్టుతో ఉన్నవి తీసుకుంటున్నాను, 1 కప్ తీసుకున్నాను। మనం వండంతా ప్రిపేర్ చేసేసరికి ఇవి బాగా నానుతాయి అన్నమాట। ఈ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది। కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుంది, సాంబార్లోకి నేను ఈరోజు దోసకాయ వేద్దాం అనుకున్నాను। మా సైడ్ అయితే గుడంకాయ అని కూడా అంటారు, ఇదే అన్నమాట। ఇది హాఫ్ సాంబార్లోకి హాఫ్ చట్నీ చేద్దాం అనుకున్నాను। ఫస్ట్ సాంబార్లోకి అయితే కట్ చేసుకుందాం హాఫ్, అది కూడా పొడవు పొడవుగా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట సాంబార్లో। లోపల సీడ్స్ అన్నీ తీసేసి పొడవు పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ। అండ్ చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అయితే నేను ఇవాళ షేర్ చేయలేదన్నమాట చట్నీ ఎలా చేయాలో, షార్ట్స్లో చేద్దామని చెప్పేసి ఇక్కడ స్కిప్ చేశానన్నమాట। ఇలా పొడు పొడుగా నైస్గా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయన్నమాట। సో మొత్తం కట్ చేసుకుందాం కదా, ఇప్పుడైతే సాంబార్ ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది। నేను మామూలుగా అయితే మిక్సీ కొట్టేస్తానన్నమాట, చాలా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి, ఒక్కొక్కసారి ఓపిక ఉన్నప్పుడు ఇలా రామ్తూ ఉంటాను। ఇక్కడైతే మసాలాలన్నీ వేస్తున్నాను, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పౌడర్, కొంచెం బెల్లం, అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను। దీనికి సరిపడా సాంబార్ ఎంత కావాలి అని చెప్పేసి నేనైతే 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను ఇక్కడ। ఇంతపండును నార్మల్గా సోక్ చేసుకొని జ్యూస్ని పిండుకుంటాం కదా, నేనైతే 1 ఇంచ్ అలానే వేసేసాను అనమాట। దోసకాయ వేసినప్పుడు ఎక్కువ పులుపు ఉంటే అంత టేస్టీగా ఉండదు। నెక్స్ట్ అయితే 1 బౌల్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, కరివేపాకు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, దోసకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని। దోసకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ అంతా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి। సాంబార్ బాగా ఉడికాక చిక్క పట్టుందన్నమాట, అప్పుడు మనము కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవచ్చు। చూడండి మంచిగా తయారైపోయింది। ఇప్పుడైతే నేను వైట్ రైస్ అయితే పెడుతున్నాను, వైట్ రైస్లోకి 1 ఆలు వేస్తున్నాను, ఆమ్లెట్లోకి 1 ఆలు అవసరం అన్నమాట। ఇలా వేస్తే మంచిగా ఉడికి బయటకు వచ్చేస్తుంది। ఇప్పుడైతే పెసరబ్యాలు నానిపోయినాయి చూడండి, అక్కడ నేను వంట చేసే లోపల ఇక్కడైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను, మొత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా వేసేసి। నేనైతే పొట్టు పోయేలాగా ఏం వాష్ చేయలేదు, నార్మల్గా 1-2 టైమ్స్ అట్లా చేసేసాను। చూడండి గ్రీన్ గ్రీన్గానే ఉంది పేస్ట్ అంతా। ఇప్పుడు మనము రైస్ అయితే కుక్ అయిపోయింది, అందులో 1 ఆలు తీస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా। మనము బేబీస్కి కూడా పెట్టచ్చు అనమాట, స్మాష్ చేసి కొంచెం ఉప్పు లైట్గా పెప్పర్ పౌడర్ వేసి ఈవినింగ్ స్నాక్గా అలా కూడా పెట్టచ్చు బేబీస్కి, చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి। ఇక్కడైతే మంచిగా మెత్తగా చేసేసాను, ఇందులోకి ఆమ్లెట్లోకి కొంచెం 1 క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను, కొంచెం పచ్చిమిర్చిని అలా దంచి పెట్టుకున్నాను అన్నమాట। అంతా వేసి బాగా కలుపుకోవాలి, 1 ఆలు, 1 క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట। కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపిండి, అదంతా వేసేసుకొని మరి పెసరపిండి రుబ్బుకునేటప్పుడు మరి ఎక్కువగా వేయకండి వాటర్, అప్పుడు జోరు జోరుగా అయిపోతుంది అన్నమాట, ఆమ్లెట్ సరిగా రాదు। ఇంకా ఇక్కడ మంచిగా మిక్స్ చేశాక సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను, ఇందులోకే మనము కావాలంటే ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు, పాలకూర యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది, నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పేసి నేను ఇవి మాత్రమే వేసేసాను। ఇక్కడ వచ్చేసి పెనం పెట్టేసుకొని, జస్ట్ క్యాస్ట్ ఐరన్ పెనమే ఇది, కొంచెం ఆయిల్ వేసేసుకొని చూడండి ఎంత గట్టిగా ఉందో పిండి అనేది, జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తున్నాను అంతే।
పోరబుల్ కన్సిస్టెన్సీ కాదు కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆమ్లెట్ చక్కగా లేస్తుంది బాగా. దీని మీద కొంచెం అలా ఆయిల్ వేసేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూడండి తిప్పేస్తున్నాను, మంచిగా రోస్ట్ అయిపోయింది ఇక్కడ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా కూడా చేయొచ్చు అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ప్రిపేర్ అయిపోయింది ఆమ్లెట్. అయితే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇవాళ లంచ్లో బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఆమ్లెట్, చట్నీ అండ్ దోసకాయ సాంబార్. ఇవాళ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ నా వాయిస్ అయితే కొంచెం గరక గరకగా ఉంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది మాట్లాడడానికి కూడా. కొంచెం రికవర్ అయ్యే వరకు ఏమనుకోకండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.